డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాట సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, చంద్రబాబు రామతీర్థం పర్యటనపై బీజేపీలో కలవరపాటు కలిగిందా, స్వరూపానందేంద్ర సరస్వతి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారా, అమిత్ షా రామతీర్థాన్ని సందర్శించబోతున్నాడా. ప్రస్తుతం ఈ అంశాలన్నీ రామతీర్థం సంఘటన చుట్టూ రాజకీయ రణరంగాన్ని తలపించేలాగా రకరకాలైనటువంటి చర్యలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రామతీర్థాన్ని సందర్శించేంతవరకు రామతీర్థం సంఘటనకి అంత ఎక్కువ ప్రాచుర్యం లభించలేదు. కానీ చంద్రబాబు పర్యటన తర్వాత, మరి చంద్రబాబు పర్యటనకి ధీటుగా విజయసాయిరెడ్డి రావడం, విజయసాయిరెడ్డికి అక్కడ ప్రజల నిరసన తెలియజేయడం, అతని కారు పైన చెప్పులు రాళ్ళు వేయడం వగైరాలతో పాటుగా చంద్రబాబుకి సభకి అక్కడ మరి వాళ్ళంతా బ్రహ్మరథం పట్టడం, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం వైసీపీతో పాటుగా భారతీయ జనతా పార్టీని కూడా కలవరపరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినటువంటి సోము వీర్రాజుని అమిత్ షా పిలిపించి రామతీర్థం సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకి అనేక ఆదేశాలు కూడా ఇచ్చారు అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియా వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. మరి ఇందులో అసలు బీజేపీ కలవరపాటు పడవలసిన పని ఏమొచ్చింది? ఓ పక్క వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు మరి చంద్రబాబు విమర్శలకు కానీ రామతీర్థం సంఘటనలకు కానీ ఇక్కడ రకరకాలైన ప్రకటనలతో దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఓ పక్క చేస్తూనే ఉండగా, వీటన్నిటినీ పక్కన పెట్టి స్వరూపానందేంద్ర సరస్వతి దేవాదాయ శాఖ మంత్రిని పిలిపించి దేవాదాయ శాఖ అధికారులతో సహా అధికారికంగా ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మరి స్వరూపానందేంద్ర సరస్వతి ఏ హోదాలో దేవాదాయ శాఖ అధికారులతో మీటింగ్ పెట్టారు? ఆయన ఏమైనా దేవాదాయ శాఖ మంత్రా, లేకపోతే అనధికార ముఖ్యమంత్రా? మరి దేవాదాయ శాఖ మంత్రి స్వరూపానంద పిలిపించేంతవరకు రామతీర్థం సంఘటన గురించి మాట్లాడలేదు, సరిగదా, అక్కడికి వెళ్ళను కూడా లేదు. స్వరూపానంద పిలిపించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అది కూడా ఆ రామతీర్థానికి సంబంధించిన ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజును తొలగించే విషయం ప్రకటించడానికి పెట్టారు తప్ప, మరి ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు బొత్స సత్యనారాయణతో కలిసి మరి దేవాదాయ శాఖ మంత్రి అక్కడ సందర్శించడం జరిగింది. అసలు ఇందులో స్వరూపానంద సరస్వతికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటి? సరే, ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడు, జగన్కి ఏ చిన్న కష్టం వచ్చినా ఆయన ముందుంటాడని అందరికీ తెలిసిందే గనక, దీన్ని సరిదిద్దటానికి ఆయన చేపట్టిన చర్యల కంటే ముందుగా సోము వీర్రాజుని ఢిల్లీలో మరి అమిత్ షా వివరాలు సేకరించడం, ఆ తర్వాతనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి ఒక ప్రకటన కూడా రావడం, 5వ తారీఖున భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి రామతీర్థానికి మరి ఒక ధర్మయాత్ర చేపట్టబోతున్నట్టుగా మరి ప్రకటన రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ముందుగా రామతీర్థం సంఘటన ఇటు వైసీపీ కానీ అటు బీజేపీ కానీ మిగతా అన్ని దేవాలయాల్లో జరిగిన చెదురుమదురు సంఘటనలాగే భావించినప్పటికీ, చంద్రబాబు పర్యటన తర్వాత ఈ సంఘటన ఇంత పెద్దదిగా ప్రొజెక్ట్ అవుతుందని వాళ్ళు ఊహించలేకపోవడమా, లేకపోతే ఒక్కసారిగా ఈ సంఘటనలో నుంచి తెలుగుదేశం పార్టీకి ఏదైనా మైలేజీ రాబోతున్నది అని గ్రహించిన తర్వాతనే మరి వాళ్ళు ఇటు పక్క మరి వైసీపీ సంబంధించి ఇటు ఎటువంటి చర్యలు లేకపోయినప్పటికీ కూడా బీజేపీ దీన్ని మరి డైల్యూట్ చేయడానికి, దీనిలోని క్రెడిట్ అంతా చంద్రబాబు కొట్టేయకుండా చూడడానికి మరి వాళ్ళు రంగంలోకి దిగినట్టు తెలుస్తూ ఉంది. ఇది ఒక రకంగా పరోక్షంగా జగన్ని కాపాడడమో లేకపోతే వైసీపీకి కొంత ఈ సంఘటన నుంచి రక్షణ కల్పించడమో లాంటిదిగా భావించవచ్చా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి హిందుత్వకు ప్రతీక అని చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ, అందున రామాలయ నిర్మాణమే తమ పార్టీ యొక్క మెయిన్ ఎజెండాగా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రోజున రామాలయంలో రాముల వారి విగ్రహం తల విరగొట్టి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పారేసిన సంఘటనపై చాలా స్వల్పంగా, అంటే దాదాపుగా అసలు స్పందించకపోవడం అనే చెప్పుకోవాలి. మరి ఇంత స్వల్ప మరి స్పందన కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు హఠాత్తుగా దాని గురించి వివరాలు సేకరించడం, మరి 5వ తారీఖున ధర్మయాత్ర చేపట్టడం, ఇవన్నీ చూస్తే ఇది దీన్ని రాజకీయంగా మరి వేరే వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు, మరి దాన్ని మనం ఉపయోగించుకోనన్నా ఉపయోగించుకోవాలి, లేదా అవతల వాడు ఉపయోగించుకున్న దాన్ని డైల్యూట్ అన్నా చేయాలి. అలాగే మరి తమ రహస్యమిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని దీనిలో నుంచి కాపాడాలి, లేదా దీని నుంచి
మరి దృష్టి మళ్ళీ ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఆలస్యంగా అది కూడా చంద్రబాబు పర్యటన తర్వాత వచ్చిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా స్వరూపానందేంద్ర సరస్వతి తాను దీని గురించి ప్రకటన చేయడం వరకు ఓకే, అలాగే దీని గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేసినా ఓకే, లేదా ప్రభుత్వాన్ని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా కూడా ఓకే. కానీ దేవాదాయ శాఖ మంత్రిని పిలిపించుకోవడం, దేవాదాయ శాఖ అధికారులను పిలిపించుకోవడం, మరి అధికారికంగా ఒక మీటింగ్ మరి నిర్వహించడం అంటే మరి దీని వెనుక ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి లేకపోతే రక్షించడానికి మీటింగ్ పెట్టాడా, లేకపోతే ఇందులో భారతీయ జనతా పార్టీ యొక్క ఇంట్రెస్ట్ కూడా కలగలిపి ఉందా అనేది ఇక్కడ అనుమానించాల్సిన అంశంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన, జరుగుతున్న సంఘటన వెనక ఉన్నటువంటి కుట్రలు, అలాగే మరి అటువంటి దుండగులు చర్య కానీ లేకపోతే ఎవరైనా చేస్తూ ఉంటే వాటిని బహిర్గతం చేయడమో లేకపోతే జరగకుండా చూడటమో ఎవరైనా చేయవలసినటువంటి పని. కానీ అసలు జరిగిన సంఘటన గురించి ఎవరూ కూడా అంత శ్రద్ధ చూపెట్టకుండా మరి ఒక పార్టీ నాయకుడు వెళ్ళి అక్కడ దాన్ని క్రెడిట్ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటి భావనతో మరి అందరూ కూడా దాని గురించి ఎగబట్టం అనేది చూస్తే ఈ రోజున మరి ఎవరికి కూడా హిందుత్వం మీదో లేకపోతే రామాలయం మీదో రాముడి మీదో ఎవరికి కూడా శ్రద్ధ లేదు. కేవలం పరస్పర ఆరోపణలు లేకపోతే ఎవరికి ఎవరు క్రెడిట్ కొట్టేయాలి ఏ సంఘటన నుంచి అనే ఒక రాజకీయం నడుస్తూ ఉందే తప్ప మరి రామతీర్థం చుట్టూ కూడా ఇటువంటి రాజకీయమే ఈ రోజున మరి అలుముకొని చుట్టుకునే పరిస్థితి మరి భారతీయ జనతా పార్టీ కల్పించింది. దానికి వైసీపీ కూడా ఇక్కడ మరి దానికి నీరు పోసి పెంచుతూ ఉంది. మరి ఓ పక్కన భారతీయ జనతా పార్టీ జగన్ రహస్యంగా చట్టాపట్టాలు వేసుకుంటున్నారన్నటువంటి వాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తృతంగా ప్రచారంలో ఉన్న సందర్భంలో మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు హిందుత్వ ప్రతినిధులుగా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలు నిజంగా చాలా ఎక్కువ స్పందన ఆశిస్తారు. మరి అటువంటి స్పందన భారతీయ జనతా పార్టీ నుంచి రాకపోగా మరి ప్రతిపక్ష నాయకుడు అక్కడ విజిట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు దీనిపైన కొంచెం తీవ్రంగా ఆలోచించడం, తీవ్రమైనటువంటి చర్యలు చేపట్టబోవడం, అలాగే ఇప్పటి వరకు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ మరొకళ్ళు కానీ దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నప్పటికీ మరి ఎప్పుడైతే చంద్రబాబు పర్యటన అయిందో అక్కడ విజయసాయిరెడ్డికి వ్యతిరేకత వ్యక్తమైందో ఆ తర్వాతనే స్వరూపానందేంద్ర సరస్వతి కూడా రంగంలోకి దిగటం, ఇవన్నీ కూడా చూస్తే ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి దీని క్రెడిట్ పోకుండా చూసే అంశం కోసం వీళ్ళంతా పోరాడుతున్నారు తప్ప రాష్ట్రంలో ప్రస్తుతం దేవాలయాలపై జరుగుతున్న దాడులు లేక దాని వెనుకున్నటువంటి కుట్రలు లేకపోతే మరి దాని వెనుకున్నటువంటి దుండగుల చర్యల్ని బహిర్గతం చేసి మరి జరగకుండా చూసే అంశంలో ఏ ఒక్క పార్టీ కూడా ఆసక్తి చూపడం లేదనేది ఇక్కడ ప్రభుత్వంతో సహా అటువంటి ఆసక్తి ఎవరికి లేకపోవడం అనేది ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టంగా భావిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మరి ఇక్కడ అనధికారికంగా మరి స్వరూపానందేంద్ర లాంటి వారు మరి ఇటువంటి సమావేశాలు నిర్వహించడం కూడా మరొక ఆందోళన కలిగించే అంశం. గతంలో కూడా రాజ్యాంగేతర శక్తులు అధికారాలు చెలాయించాయి, అటువంటి సందర్భాల్లో కూడా దేశం రాష్ట్రాలు చాలా నష్టపోయాయి. మరి ఇప్పుడు కూడా మరి అటువంటి రాజ్యాంగేతర శక్తిగా స్వరూపానందేంద్ర సరస్వతి మారే అవకాశం ఉందనే ఆందోళన కూడా కలుగుతూ ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.